పూత నిలబడి పూత పిందెగా మారి ఆ పిందె రాలిపోకుండా, ఇప్పుడు మనకి పిందెలు పండిపోయి రాలిపోతాయి కదా, అలా ఏమి లేకుండా ప్రతి ఒక్క ఫ్లవరు, వచ్చిన ఫ్లవరు ఇలా కాయగా మారి మనకి ఎక్కువ ఇలా చెట్టు నిండా కాయలు ఉండేలాగా చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. సో ఈ విధంగా మీకు కూడా రావాలంటే నేనైతే ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లిక్విడ్ అయితే మీకైతే ఈరోజైతే చూపిస్తాను. సో ఎవరికైనా యూజ్ ఉంది అని కావాలి, చాలామందికి ప్రాబ్లము ఈ అనుకుంటున్న గార్డెన్లో అయితే ఈ ప్రాబ్లం ఉంటుంది, పిందెలు రాలిపోతూ ఫ్లవర్ రాలిపోతూ ఉంటుంది, చాలా వరకు పండు బారిపోతూ ఉంటాయి. అదేమీ లేకుండా ఈ ఆర్గానిక్ లిక్విడ్ అయితే తయారు చేయండి. సో దానికి ముందుగా మనకు కావాల్సినవి ఏంటంటే, ఇప్పుడు నేను దీంట్లో కలిపే ప్రతి ఒక్కటి ఏంటంటే ఆర్గానిక్గా వేసేదేనమాట, సో ఏది కెమికల్ కాదు. సో ఫస్ట్ ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ అండి, ఒక 1 లీటర్ వాటర్ తీసుకోండి, దాంట్లో 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ అయితే యాడ్ చేశాను, ఫుల్ 1 స్పూను. సో మళ్ళీ దీంట్లోనే చూడండి బోన్ మీల్ అన్నమాట, ఇది బోన్ మీల్, ఇది కూడా కొద్దిగా యాడ్ చేద్దాం దీంట్లోనే. సో ఈ విధంగా 2 స్పూన్స్ అయితే యాడ్ చేసాము. దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేద్దామండి మనము. సో ప్రతి ఒక్కటి ఆర్గానికే, దీంట్లోనే కంపోస్ట్ అన్నమాట చూడండి, కంపోస్ట్ ఇది కూడా కొద్దిగా తీసుకొని దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ 3 మిక్స్ చేసి దీన్ని మ్యాక్సిమం నేనైతే ఒక 5 డేస్ అయితే ఫెర్మెంటేషన్కి కూల్ ప్లేస్లో అయితే వదిలేసానండి దీన్ని. ఈ విధంగా బాగా ఎప్సమ్ సాల్ట్లో సాల్ట్ కరిగి ఈ వర్మీ కంపోస్టు అండ్ బోన్ మీలు బాగా మెల్ట్ అయ్యే వరకు మగ్గి అదొక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లిక్విడ్ అయితే తయారవుతుందన్నమాట. దీంట్లోనే మళ్ళీ నేను ఇంకొక ఐటమ్ అయితే యాడ్ చేశాను, అదేంటో మీకైతే చూపిస్తా అన్నమాట. ఈ విధంగా కానీ మీరు ఈ ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసుకొని ఈ ప్లాంట్స్కి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కానీ ఇచ్చారంటే వచ్చిన పూత పిందిగా మారుతుంది, మారిన పిండి పండిపోకుండా రాలిపోకుండా మనకైతే కాయగా తయారవుతుందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఈ విధంగా కూల్ ప్లేస్లో పెట్టేశాను అన్నమాట. ఇదేంటంటే పులిసిన మజ్జిగ అండ్ కొద్దిగా బాగా ఒక 3 డేస్ ఫెర్మెంటేషన్ చేసిన దోశ పిండండి. సో ఈ రెండింటిని కలిపి ఈ విధంగా మొత్తం దీన్ని కూడా ఒక 4-5 డేస్ అయితే ఫెర్మెంటేషన్ చేసేసాను. సో చేసింది చాలా బాగా పులిసిన తర్వాతనే వీటిని అయితే మనం తీసుకోవాలి. సో ఇది కూడా చూడండి 4-5 డేస్ బాగా ఫెర్మెంటేషన్ అయిన తర్వాత వాటర్ అయితే చూడండి ఎలా కలర్ అయితే చేంజ్ అయ్యాయో. ఈ మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని సో ఈ రెండింటిని అయితే ఈ విధంగా యాడ్ చేసేసుకుందామండి. ఇంకా దీంట్లో నేను ఎటువంటి వాటరు అయితే కలపట్లేదన్నమాట చూడండి. ప్రతిసారి నేను ఇలానే ఇస్తానండి ఆర్గానిక్గా. అసలు టమాటోస్కి ఎప్సమ్ సాల్ట్ సూపర్గా వర్క్ అవుతుంది అన్నమాట, పులిసిన మజ్జిగ కూడా. అసలు ఎన్నిసి కాయలు అయితే ఉన్నాయో చూడండి టమాటో ప్లాంట్స్కి, అసలు కాయ సైజులు కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. అండ్ ఇంకోటి ప్లాంట్ కూడా ఎంత అసలు ఎన్ని కాయలు అయితే ఇచ్చిందో చూడండి. ప్రతి ఒక్క ప్లాంట్కి నేను చూపిస్తున్నాను మీకు ఎన్ని కాయలు అయితే ఉన్నాయి. నేను మళ్ళీ పెట్టింది స్మాల్ టబ్సేనండి, చాలా చిన్న టబ్స్ అన్నమాట, ఇవి ఫ్లవర్ పాట్స్ అన్నమాట, చాలా స్మాల్వి. ఎన్ని కాయలు అయితే ఉన్నాయో, ఇంకోటి ప్లాంట్ కూడా ఎంత హెల్దీగా ఉన్నదో చూడండి. టమోటా ప్లాంట్స్కి చాలా త్వరగా అటాక్ అవుతాయి అన్నమాట. అసలు ఇదైతే ఆకులు పండు బారిపోవటం, రాలిపోవటం, ఎల్లోయిష్గా రావడం, అలా అయితే చాలా త్వరగా వీటికి అటాక్ అయిపోతాయి. సో ఇక్కడైతే ఒక కాయ రాలిపోయింది, అదైతే తీసేసుకున్నాను.
ఫెట్స్ అయితే బాగా అటాక్ అవుతాయండి టమోటో ప్లాంట్కి. కానీ ఎన్ని అయితే ఉన్నాయో చూడండి. సో ఇప్పుడు ఈ లిక్విడ్ మొత్తం నేను ఎటువంటి వాటర్ దీంట్లో యాడ్ చేయకుండా యాజ్ టీజ్గా ఈ లిక్విడ్ అయితే నేను చూపించిన ప్లాంట్స్ అన్నిటికీ ఇస్తానండి. నేను ఇది 15 డేస్కి ఒకసారి, ఇది డే బై డే ఇట్లా కలుపుకుంటూనే కొన్ని మొక్కలకు ఒకరోజు కొన్ని మొక్కలకు ఒకరోజు అలా ఇస్తూ ఉంటానండి. అన్ని ప్లాంట్స్కి ఒకరోజు అయితే ఇవ్వనమాట, ఒక లిమిట్లో కలుపుకుంటూ ఇస్తుంటా అన్నమాట. సో ఈరోజు నేను ఏ ప్లాంట్స్ అయితే చూపించానో వాటికి ఇదైతే ఇచ్చేస్తాను మొత్తము. కానీ ప్లాంట్స్కి అయితే ఇది చాలా వర్క్, చాలా బాగా పనిచేస్తుందండి. ఆర్గానిక్గా గార్డెన్ పెంచాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇలా అయితే చేస్తూ ఉండండి. కానీ ఇది చాలా టిపికల్ వర్కే ఉంటుంది ఇలా ఆర్గానిక్గా పెంచుకోవడం అనేది. కానీ ఇష్టంగా చేసుకునే వాళ్ళకి ఏమీ ఉండదండి, అంత కష్టంగా కూడా ఏమనిపించదు. సో ఇలా అయితే ఆర్గానిక్గా మనం ప్రతి ఒక్కటి ఇచ్చుకుంటూ ఉంటే మన ప్లాంట్స్ ఏ కెమికల్స్ ఏమీ వేయకుండా చాలా హెల్తీగా బాగా పెరుగుతాయి అన్నమాట. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్కి ఇంకా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, ప్లస్ మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఈ వీడియోను షేర్ చేసినట్లయితే ఎవరికైనా షేర్ చేయడం వల్ల ఏంటంటే చాలా వీడియో అనేది రికమెండెడ్ అవుతుందండి. ఏంటంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఆర్గానిక్గా పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు అండ్ పిందెలు పండిపోయి రాలిపోతున్నాయి అనుకొని చాలా వాటికి ఆ సమస్యతో బాధపడుతున్నట్లయితే, సో మన వీడియో ఒక బెస్ట్ వీడియోలాగా అయితే యూజ్ అవుతుంది. సో దానికోసం షేర్ కూడా చేయండి. చూసారు కదా కంప్లీట్గా అయితే ఇచ్చేసానండి మొత్తము, ప్లాంట్స్ మొత్తానికి ఇచ్చేసానమాట. ఇలా 15 డేస్కి ఒక్కసారి ఇస్తే సరిపోతుందండి. మన ఛానల్లో ఆర్గానిక్ లిక్విడ్స్ ఈ ఫెర్టిలైజర్స్ చాలా చాలా ఉన్నాయండి. ఎవరైనా వీడియోస్ కావాలి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కావాలి అనుకుంటే మన బ్యాక్ వీడియోస్ని మన ఛానల్ని ఒకసారి చెక్ చేసుకోండి. చాలా వీడియోలో చాలా అయితే దొరుకుతాయి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లిక్విడ్స్. సో ఎవరైనా తయారు చేసుకొని వేయాలి అనుకుంటే ఆ విధంగా చేసేయండి. Thank you for watching this video. Thank you so much.